తిరుమల శ్రీవారిని కొండ దంపతులు తెలంగాణ భాజపా నేత డికే అరుణ దర్శించుకున్నారు 33 ఇయర్స్ బ్యాక్ మా మ్యారేజ్ ఇక్కడే గుట్ట మీద నేను చేసుకోవడం జరిగింది అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా దేవుడి దర్శనానికి న్యూ ఇయర్ జనవరి సందర్భంగా వస్తా ఉంటాము ఒక 3 ఇయర్స్ ఈ కరోనా చేయబట్టి రాలేకపోయాము ఈ రోజు మా డాటర్ మ్యారేజ్ డే 15th మ్యారేజ్ డే ఉన్న సందర్భంగా అందరం కలిసి స్వామివారి దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది మేడం వన్ సెకండ్ మేడం ఇంకా ముందర రారా भौतिक दूर अटेंशन अटे नड़च విజ్ఞప్తి భక్తులు దయచేసి భౌతిక దూరం పాటించండి అటెన్షన్ డివోటీస్ ప్లీజ్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్ ఐదు రాష్ట్రాల ఒక ఫలితాలు ఎన్నికల ఫలితాలు నిన్న రావడం జరిగింది మేమందరం ఊహించినట్టుగానే మరి నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ యూపీలో ఉత్తరాఖండ్లో మణిపూర్లో గోవాలో ఈ నాలుగు రాష్ట్రాల్లో కూడా అనుకున్నట్టుగానే ఘన విజయాన్ని సాధించింది నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఈ రోజు అందరూ కూడా నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ వ్యతిరేక గాలి వీస్తున్నది ఆయా రాష్ట్రాల్లో వ్యతిరేకమైనటువంటి గాలి ఎక్కువగా ఉంది యాంటీ ఇంకంబెన్సీ ఉంది అంటటువంటి ప్రచారం పెద్ద ఎత్తున మరి మొదట్లో చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది మీడియా అని గాని సర్వే రిపోర్ట్లు గాని రకరకాలుగా ప్రచారం చేసింది భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా విశ్వాసంగా తాము చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు చేసినటువంటి అభివృద్ధి నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తాయనేటువంటి విశ్వాసంతో ఉన్నటువంటి సందర్భంగా ఈ రోజు ఎవరకైతే భారతీయ జనతా పార్టీ ఓడిపోతే బాగుండు భారతీయ జనతా పార్టీ ఈ ఐదు రాష్ట్రాల్లో కూడా మరి నాలుగు రాష్ట్రాల్లో బలంగా ఉన్నది ఇక్కడ ఖచ్చితంగా తిరిగి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి నాలుగు రాష్ట్రాలు ఓడిపోతే బాగుండని భావించిన వాళ్ళందరికీ కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలు ఇచ్చినటువంటి సమాధానం ఒక
వాళ్ళు ఏ అంటే సంక్షేమాన్ని అభివృద్ధిని ఏ విధంగా కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో డబుల్ ఇంజన్ అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు ఒకటే ప్రభుత్వాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలు ఆశించినటువంటి అభివృద్ధి కానీ ఆ రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నటువంటి అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు కానీ మరి ఈరోజు ముందుకెళ్లాలంటే మరి డబుల్ ఇంజన్ ద్వారానే సాధ్యమైనటువంటిది ఆయా ప్రజ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిరూపించిండ్రు. మరి యూపీలో రెండవసారి వరుసగా మరి యోగి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా అక్కడ ఎన్నుకోబడ్డం తిరిగి అదే ప్రభుత్వం మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం అనేది దాదాపు 30 సంవత్సరాల తర్వాత మరి ఇటువంటి రిజల్ట్స్ని భారతీయ జనతా పార్టీకి ప్రజలు అక్కడ అందించినటువంటి యూపీ ప్రజలకి ఉత్తరాఖండ్ ప్రజలకి గోవా ప్రజలకి అదేవిధంగా మణిపూర్ ప్రజలకి అందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు ఒక స్పష్టమైంది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ఒక అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారు, ఈ దేశానికి ఒక బలమైన నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో జాతీయ అధ్యక్షుడు నడ్డా గారి యొక్క నేతృత్వంలో ఈరోజు అమిత్ షా గారి యొక్క నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ నాలుగు రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి తీర్పును దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఈ భారతీయ జనతా పార్టీ తిరిగి ఆ నాలుగు రాష్ట్రాల్లో గెలవాలి అనేటటువంటి ఆశించినటువంటి వాళ్ళకందరికీ కూడా పెద్ద ఎత్తున భారతదేశ ప్రజలందరూ కూడా ఈ యొక్క రిజల్ట్స్తో చాలా ఆనందంగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా మరి ఒక పండుగ వాతావరణం ప్రతి గ్రామంలో కూడా పండుగ వాతావరణం నెలకొని పెద్ద ఎత్తున పండుగ చేసుకున్నటువంటి సందర్భం నిన్న మనం చూసాం. సో అదేవిధంగా ఇక్కడ నిన్న రిజల్ట్స్ విశ్వాసం ఖచ్చితంగా నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని రిజల్ట్స్ ప్రారంభమైన కొద్దిసేపటికే మరి నేను తిరుపతి రావాలనేటువంటి ఒక అంటే ముందే అనుకున్నాను కాబట్టి ఆ రకంగా తిరుపతికి వచ్చినాం. ఈరోజు స్వామివారి దర్శనం చేసుకున్నాం. తిరుపతి వెంకటేశ్వర స్వామి భారతీయ జనతా పార్టీని ఈరోజు భారతదేశంలో అంతా కూడా ప్రజలు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో రెండోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారిని ఈరోజు ఎన్నుకొని మళ్ళీ 2 సంవత్సరాల్లో మళ్ళీ 3వ దఫా ఎన్నికలకు పోతున్నటువంటి నేపథ్యంలో దేశ ప్రజలంతా కూడా నరేంద్ర మోదీ గారిని మరోసారి దేశంలో అధికారంలోకి రావాలని ఏదైతే ఆశిస్తారో భగవంతుని ఆశీర్వాదం కూడా ఉండాలని, భగవంతుడు మరి నరేంద్ర మోదీ గారికి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను దీర్ఘాయుష్ను శత్రు దేశాలను ఎదుర్కొనేటటువంటి శక్తిని అదేవిధంగా భారతదేశాన్ని ప్రపంచ పటంలో మొట్టమొదటి స్థానం నిలబడేటటువంటి విధంగా ఆ యొక్క శక్తిని ఇవ్వాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. తెలంగాణ ముఖ్యమంత్రికి నిన్నటి నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి గెలుపే వారి మాటలకన్నిటికీ సమాధానం. వారు లాస్ట్ టైం కూడా ఇదే రకంగా చేశారు, ఈ ఎన్నికల ముందు కూడా ఏదో చేద్దామనేటువంటి ప్రయత్నాలు ఎన్నికలు వెళ్ళి ప్రచారం కూడా చేస్తానని ఎక్కడికి వెళ్ళి ప్రచారం అయితే చేయలేదు ఆయన. కేవలం ఏదో ఒక ఆర్భాటం చేసి ఇక్కడ తన ప్రభావాన్ని కోల్పోతానని తెలంగాణలో తన ప్రభావాన్ని కోల్పోతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రభావాన్ని దక్కించుకునేటువంటి ప్రయత్నంలో బాగానే ఈ యొక్క వేషాలన్నీ తప్ప వాస్తవంగా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చాలా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. యాంటీ ఇంకంబెన్సీ చాలా పెద్ద ఎత్తున ఉన్నది. ఆయన ఇచ్చినటువంటి హామీలు కానీ ఆయన చెప్పినటువంటి ఏవైతే ప్రజలకు ఇచ్చినటువంటి దళిత బంధు అనుకోండి లేదా కొత్తగా మహిళ బంధు అంటున్నారు, అనేక రకాలుగా పథకాలన్నీ కూడా ఈరోజు ఆయన అన్నీ కూడా ఫెయిల్యూర్ అయినాయి. ఆయన ఏది కూడా సక్సెస్ అవ్వలేదు. అన్ని కార్యక్రమాలు కేవలం ఎన్నికల కోసమే ఆయన యొక్క పథకాలు ఏంటటువంటిది కూడా ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. అదేవిధంగా తెలంగాణ ప్రజలంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఈరోజు ఆ దశలోనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ముందుకెళ్తా ఉంది.